ఉన్నది ఎవరిది వాళ్ళకే ఉంటుంది అన్న, తట్టుకోవడం చేయడం గల్లలు పట్టుకొని కొట్టుకుంటారు వాళ్ళు. నాగార్జున గారు మా శివ తర్వాత మళ్ళీ ఇప్పుడు చైన్ పట్టాడు అన్న, నాకు నిజం చెప్తున్నా 90 ఎంఎం రాడ్ దింపిండు అన్న. ఇంటర్నల్ బ్యాంక్ లో వచ్చి ఒక చైన్ సీన్, దానికి గూస్ బంప్స్ అండి, అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు. నాగార్జున గారు లాస్ట్ వేసిన బుల్లెట్ దిగిందా లేదన్నట్టు రేస్ లో లాస్ట్ స్టార్ట్ అయినప్పటికి నాగార్జున గారిది విజయము వచ్చింది. చేసి కొన్ని సినిమాలకి స్క్రీన్ లేకుండా చెడగొడుతున్నారు. ఏదైనా సినిమా మౌత్ లాక్ బట్టి స్క్రీన్లు పెంచుకుంటూ పోతే బాగుంటుంది, కానీ అన్ని స్క్రీన్లు ఆక్యుపై చేసి ఫోర్స్డ్గా ఒకటే సినిమా రుద్దుతుంది, అది కరెక్ట్ కాదు. సినిమాకి స్క్రీన్లు సరిగ్గా చేస్తే డెఫినెట్లీ ఈ పండగ 3 డేస్ ఫెస్టివలే, అంత డౌట్. హనుమాన్ సినిమాకి నేను ఇప్పుడు వెళ్తున్నాను, నేను ఇప్పుడు మ్యాట్నీ ఈవినింగ్ షోకి వెళ్తాను హనుమాన్కి. ఇప్పుడు గుంటూరు కారం చూశాను, నాసామరంగా చూశాను, నాసామరంగా డౌట్ లేదు అందులో. గుంటూరు కారం అంతా చాలా ఇన్స్టాగ్రామ్ రీల్స్ కంటెంట్ అన్న, అది అట్లాంటి సినిమాలు అంత పెద్ద హీరోలు ఎందుకు చేశారో నాకు అర్థం కావట్లా. కానీ నాసామరంగా మాత్రం విజయ్ బిన్ని నిజంగా ఇంత ఫాస్ట్గా ఇంత క్వాలిటీతో సినిమా చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగా చేశారు, చాలా మంచి హోంవర్క్ కనిపిస్తుంది స్క్రీన్ మీద. సినిమా మొత్తం ఒక కొరియోగ్రఫీ లాగా ఆయన చెప్పినట్టు చాలా బాగా తీశాడు. ముగ్గురిని చాలా బాగా బ్యాలెన్స్ చేశారు, చాలా ఈక్వల్ పోర్షన్ ఉంటుంది. ఏదో నాగార్జున మీద ఫోకస్ ఉండాలి, అల్లరి నరేష్ తక్కువ చూపించాలి, అట్లా లేకుండా మొత్తం అందరినీ బాగా బ్యాలెన్స్ చేశారు. లాస్ట్కి వచ్చేసరికి కొంచెం ఇంకొంచెం ఎక్కువ ఇమోట్ చేసి ఉంటే బాగుండి అనిపించింది. అది టోటల్ సర్కిల్ కంప్లీట్ చేసి ఉంటాయి. సంక్రాంతి డెఫినెట్లీ హనుమాన్ అయి ఉండొచ్చు, హనుమాన్తో పాటు నాసామిరంగ కూడా ఉంటుంది అందులో లిస్ట్లో, డౌట్ లేదు. శ్రీలీల, శ్రీలీల త్రివిక్రమ్ రైటింగ్, త్రివిక్రమ్ రైటింగ్ కొన్ని చోట్ల బాగుంది, కొన్ని చోట్ల బాగాలేదు. ఆయనే పొడి చేసుకున్నాడు గుంటూరు కారంలో అంతే. నేను ఇప్పుడే నాసామిరంగ మూవీ చూసి రావడం జరిగింది అన్న. అన్న నాకు నిజం చెప్తున్నాను 90 ఎంఎం రాడ్ దింపిండు అన్న, 90 ఎంఎం రాడ్ దింపిండు, నాకు నచ్చలే అన్న. అదే అన్న, ఎస్పెషల్లీ నాకైతే నచ్చలే. నేను అయితే హై ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని వచ్చిన, కానీ ఇక్కడ వచ్చిన తర్వాత డిసప్పాయింటెడ్ అన్న. థియేటర్లో పోయి నేను గమ్మున అనుకున్నాను అన్న, నేను నిజం చెప్పాలంటే ఏముందన్న, ఎంత ఎక్స్పెక్ట్, ఇన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చి ఇన్ని సాంగ్స్లు పెట్టి సాంగ్స్ తీయడం, ఒక్క సాంగ్స్ బాగాలేదా? ఒకటే సాంగ్ బాగుంది అన్న, ఎత్తికెళ్ళిపోవాలనిపించే సాంగ్స్ ఒకటే బాగుంది. దాని ముగ్గురు హీరోలు ఉన్నారు, అదే ముగ్గురు హీరోలు ఉన్నారు కరెక్టే, కానీ ఆ సాంగ్ మించిన తర్వాత ఆ సాంగ్ ఒకటే బాగుంది, వేరే సాంగ్ ఏం బాగాలేదబ్బా నిజం చెప్పాలంటే. అండ్ ఒక సైకిల్ ఫైట్ ఉంటుంది, ఆ సైడ్ ఆ సైకిల్ ఫైట్ తప్ప అండ్ అదర్వైజ్ ఇంకా ఏ సాంగ్ బాగలేదు, కానీ మ్యూజిక్ ఒకటే బాగుంది. ఇంకా ఏముందని అనవసరంగా చెత్త చెదారం సినిమాలు తీసి మాకు ఈ పండుగ అంతా తలనొప్పి అసలు రిలీజే చేయలేకుండే అనవసరం లేని కథలు అనుకుంటాను. మూవీ అయితే బాగాలేదబ్బా అని అంజయ్ క్యారెక్టర్ మాత్రం ప్రాణం వేసిండు అన్న. అసలు ఈ స్టోరీ చేయాల్సిందే అల్లరి నరేష్, దానికి మించి ఏం లేదు రిలీజన్ మూవీ. ఓకే డన్, ఒకసారి చూడొచ్చు హనుమాన్ అన్న. 100% హనుమాన్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్ టు విజయ్ బిన్నే గారు అండ్ నాగార్జున గారు, సినిమా అయితే సూపర్ డూపర్ హిట్ సార్. నాగార్జున సార్, మీరు లాస్ట్లో వచ్చిన సినిమా అయితే మీరే విన్ను, సినిమా మంచిగా అనిపించింది సార్. అంటే మేము బాగా ఎంజాయ్ చేసాము, మేము కానీ మా ఫ్రెండ్స్ సర్కిల్ కానీ అంత బాగా ఎంజాయ్ చేసాము సార్. ఇది ప్రసాద్ ఎంఎక్స్ లెక్క లేదు. ఏంటంటే థియేటర్ ఎలా ఉందంటే ఏదో విజిల్స్, కేకలు, కేరింతలతో అసలు ప్రతి ఒక్కరు క్లాసిక్, క్లాస్ బి, క్లాసిక్, క్లాస్ డి అందరు బాగా ఎంజాయ్ చేస్తున్నారు సార్. విజిల్స్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు మూడు క్యారెక్టర్లు, అల్లరి నరేష్ గారి క్యారెక్టర్ అయితే హైలైట్ అండి. అసలు అల్లరి నరేష్ గారు నవ్విస్తాడు, ఏడిపిస్తాడు, అసలు ఫైట్స్, అల్లరి నరేష్ గారు ఫైట్స్ అయితే అసలు నాగార్జున గారు అండి కొన్ని ఫైట్స్ అయితే అసలు ఏకతం నడిపించాడు అండి సినిమా అయితే. అండ్ విజయ్ మన కిరణ్ గారు మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ మంచిగా అనిపించాయి. హీరోయిన్ క్యారెక్టర్ స్టోరీ లైన్ దగ్గరకు విజయ్ హీరోయిన్స్ క్యారెక్టర్స్ ఉన్నాయండి. హీరోయిన్స్ క్యారెక్టర్ కంటే ఎక్కువ అల్లరి నరేష్ గారి క్యారెక్టర్ అందరికి బాగా నచ్చుతుంది, అందరూ బాగా ఇష్టపడతారు అండి సినిమా అయితే. సంక్రాంతి బరిలో ఈ సినిమానే విజయవంతం అని నేను చెప్తాను, ఎందుకంటే ఈ సినిమాని బాగా ఎంజాయ్ చేశామండి. నాగార్జున గారు లాస్ట్ వేసిన బుల్లెట్ దిగిందా లేదన్నట్టు రేస్లో లాస్ట్ స్టార్ట్ అయినప్పటికి నాగార్జున గారిది విజయము, హార్టీ కంగ్రాచులేషన్ నాగార్జున సార్. ఇప్పుడు ఏ సినిమాకి వచ్చినా మీరు ఏదానికి వచ్చినా మరి ఏరే సినిమా మాట్లాడతారు మీరు? నాసామిరంగా సూపర్ సూపర్ సూపర్, చాలా బాగుంది, ఫ్యామిలీతో చూడొచ్చు ఫుల్. మళ్ళీ పాత సినిమా పాత లోకంలోకి తీసుకెళ్ళిపోయాడు నాగార్జున, చాలా అద్భుతమైన సినిమా, చాలా బాగుంది, సెంటిమెంట్ బాగుంది. వాళ్ళిద్దరు లవ్ స్టోరీ కూడా డిఫరెంట్గా ఉన్నది, ఏ సినిమాలో ఇప్పటివరకు అలాంటి లవ్ స్టోరీ చూపించలేదు ఇద్దరిది. అమ్మాయి మాత్రము సూపర్ కేక్, అసలు అమ్మాయిని చూపించిన విధానాన్ని మాత్రం హీరోయిన్ చూపించిన నాకు తెలిసి ఏ సినిమాలో ఇంత గొప్ప చూపించలేదు అమ్మాయి.
ఒక పల్లెటూరు అమ్మాయినైనా కానీ చాలా అందంగా చూపించారు, చాలా బాగుంది. సంక్రాంతి ఎవరిది వాళ్ళకే అన్న, ఎవరు విన్నారా అంటే చూద్దాం. 4 రోజులైనాక ముగ్గురు హీరోలు ఎలా చేశారండి, ముగ్గురు హీరోలను ఎలా చూపించారు? అల్లరి నరేష్ అయితే సూపర్ సూపర్ సూపర్, అతను చాలా ఎక్స్ట్రాఆర్డినరీగా చేశాడు. నాగార్జున గారు అంత పెద్ద హీరో అయి ఉండి కూడా వాళ్ళ ముగ్గురికి కూడా క్యారెక్టర్ ఇవ్వడం చాలా గ్రేట్, నాగార్జున అది మెచ్చుకోవాలి. ఇంతకుముందు మన భాష ఎవరు రజనీకాంత్ ఎట్లయితే ఇచ్చాడో నీలాంబరికి, అట్లా ఇద్దరికి ఇచ్చాడు. అది నాగార్జున కింగ్, నాగార్జున అని మెచ్చుకోవాలి. అది తనతో సమానంగా వాళ్ళందరికీ అవకాశాలు ఇచ్చాడు, అందరికీ బాగా బాగుంది. ఫ్యామిలీతో టోటల్ ఎంటర్టైన్మెంట్ బాగుంది. మళ్ళీ పాత రోజుల్లో మనం కూర్చొని సినిమా ఎలా అయితే ఎంజాయ్ చేస్తామో చూస్తామో అంత గుడ్ ఫీల్ ఇచ్చాడు ఈ సినిమా. సంక్రాంతి బరిలో నిల్చునే అంత కంటెంట్ ఉందా, ఇది తట్టుకుంటుందా వేరే సినిమాల కాంపిటీషన్ ఉన్నది? ఎవరిది వాళ్ళకే ఉంటుంది అన్న, తట్టుకోవడం చేయడం మేము గల్లలు పట్టుకొని కొట్టుకుంటారు వాళ్ళు. బాక్స్ ఆఫీస్ మనం కొట్టుకుంటాం, వాళ్ళు కొట్టుకోలేదు కదా. హీరోలు ఏదైనా ప్రోగ్రామ్లో చెప్తే చెప్పు, నేను మాట్లాడతా. మనం మాట్లాడుకుంటాము, నేను మాట్లాడతా, ఎన్నో మాట్లాడతా. మాట్లాడడానికి ఏమున్నది? కీరవాణి మ్యూజిక్ చాలా సూపర్ సూపర్. అల్లరి నరేష్ హీరోస్ ఆల్ గుడ్, హీరోయిన్ కూడా బాగుంది. అబ్సల్యూట్లీ మరి బ్లాక్ బస్టర్ అని చెప్పలేము, ఫ్లాస్ ఉన్నాయి బట్ బ్లాక్ బస్టర్ అని చెప్పలేదు. ఆయన కింగ్ బాగానే ఉంటారు, వాళ్ళు బాగా చేస్తారు. కానీ నాగార్జున సెకండ్ హాఫ్ బాగా చేస్తారు. బాగుంది బాగుంది అంటే మొత్తం ఫ్యామిలీ సెంటిమెంట్ రా పక్క, ఐ మీన్ ఫ్యామిలీ మూవీ మొత్తం. చూపి ఆయన ఎప్పుడు మాసే కదండి చూపిస్తారు బాగా. హైలైట్స్ నాగార్జున గారే సంక్రాంతి బరిలో నిలబడతారు ఖచ్చితంగా. బాగుంది సెకండ్ హాఫ్ బాగుంది. రేటింగ్ ఎంత ఇస్తాం? 3.5. నాగార్జున అయితే గ్లామర్ అసలు ఎండిపోయింది, అసలు సినిమాలు అసలు ఎంత మచ్చలేని మనిషి అంటే నాగార్జున. బ్యాలెన్స్ సూపర్ చేసిన డైరెక్టర్, ముగ్గురు సెంటిమెంట్ బాగుందండి. అల్లరి నరేష్ సెంటిమెంట్ చాలా బాగా తీశాడు. ఈ ఐదు సినిమాలో హైలైట్ ఏంటంటే నాగార్జున గారు మా శివ తర్వాత మళ్ళీ ఇప్పుడు చైన్ పట్టాడు. శివ మూవీ తర్వాత మళ్ళీ చైన్ పట్టిన మూవీ ఇదే మూవీ. సూపర్ హిట్ మూవీ అండి. పండుగలకు అంటే స్టోరీ దేని బేస్డ్ అండి? ఫ్యామిలీ స్టోరీ అండి. ఫ్యామిలీ స్టోరీ ఈ పండక్కి నిజంగా నా సామి రంగ రైట్ టైంలో రైట్ మూవీ వచ్చింది అనిపించింది. నాగార్జున గారిని ఒక డిఫరెంట్ రోల్లో కిస్టయ్య అంటే పేర్లోనే ఒక పవర్ ఉన్నట్టు అనిపించింది. చాలా ఇట్ వాస్ ఏ ఫెస్టివ్ మూవీ. 3 రోజుల్లో మాత్రం జరిగే మూవీ, మనకి భోగి సంక్రాంతి కర్మ 3 రోజుల్లో జరిగే స్టోరీ, రైట్ టైంలో రైట్ మూవీ అనిపించింది. అండ్ దట్టు మన ఎంఎం కిరవణి గారు, ఆస్కార్ విన్నర్ ఎంఎం కిరవణి గారు సోల్ అంటే ఇందులో క్యాటరేషన్ చనిపోతుంది అనమాట. అంజీ క్యాటరేషన్ చనిపోయినప్పుడు ఉండే బ్యాక్ డ్రాప్ సోల్ ఇట్ వాస్ లైక్ యూనో చాలా ఎమోషనల్గా ఉండే ఆ బ్యాక్ డ్రాప్ మ్యూజిక్ ఎక్స్ట్రాడినరీ ఉండే. సంక్రాంతి కాంపిటీషన్ తట్టుకుంటుంది ఖచ్చితంగా అండి, ఎందుకంటే దిస్ ద ఫెస్టివ్ మూడ్ అంటే ఫ్యామిలీ అందరూ కలిసి వెళ్ళడానికి ఒక ఎమోషనల్గా ఉండేది, ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్గా ఉండేది ఖచ్చితంగా నాసామి రంగే. రైట్ టైంలో రైట్ మూవీ నాసామి రంగ, ఈ పండక్కి ఖచ్చితంగా నాసామి రంగే అవుతుంది. అంటే ఇప్పుడు మనకి రాజ్ తరుణ్ కావచ్చు, మనకి అంజీ క్యాటరైజేషన్లో అల్లరి నరేష్ కావచ్చు అండ్ నాగార్జున గారు కావచ్చు. సో ఇట్ వాస్ లైక్ ఇన్ డిఫరెంట్ అంటే బ్రదర్ అండ్ బ్రదర్ అన్నదమ్ములుగా మనకి అంజీ నాగార్జున క్యాటరైజేషన్ పవర్ఫుల్ అండ్ మనకి అంటే రాజ్ తరుణ్ ఒక అమ్మాయిని ప్రేమించి చేసే ఒక డిఫరెంట్ ఒక యంగ్స్టర్గా చేసిన క్యాటరైజేషన్. సో ముగ్గురిది కూడా పర్ఫెక్ట్గా ఫిట్ అయిపోయిందండి. దట్టు ముగ్గురు కాంబినేషన్స్ ఉండే లవ్ స్టోరీస్ కావచ్చు, హర్షిక వీళ్ళిద్దరు మధ్య అంటే ఇద్దరు మ్యారేజ్ చేసుకుని లాస్ట్ వరకు ఉండి ఒక పర్పస్ మీద ఉండే పర్పస్కి క్యాటరేషన్కి చాలా బ్యూటిఫుల్గా బ్లెండ్ అయిపోయింది స్టోరీ. సినిమాల్లో ఏది బాగుంది ఇప్పుడు? సంక్రాంతి అంటేనే సినిమాల పండుగ. ఎన్ని సినిమాలు వచ్చినా తట్టుకునే శక్తి ఆ సంక్రాంతికి ఉంటుంది. ఈవెన్ మన ఈగలు వచ్చినా కానీ తట్టుకునే శక్తి ఆ సంక్రాంతికి ఉంటుందండి ఖచ్చితంగా. సో మనం సంక్రాంతి ఇంకేం చేస్తాం, ఇంట్లో కొత్త బట్టలు వేసుకుంటాం, ఇక్కడికి సినిమాలు చూస్తాం, అంతకుమించి ఇంకేం ఉండదు కదా. సో వీ ఎంజాయ్డ్ ఆల్ ద మూవీస్. నాగార్జున గారిది అయితే ఇలా చూడటం నాకు చాలా అంటే కొన్ని కొన్ని ఉంది. విజయ్ బిన్నీ గారి ఇందులో కొన్ని కొన్ని క్యాటరేషన్స్ ఉంది. చైన్స్ ఉంటుంది ఇందులో ఒకటి, ఇంటర్వెల్ బ్యాంక్లో వచ్చి ఒక చైన్స్ అయినా దానికి గూజ్ బంప్స్ అండి, అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు.